am Danaya, database Danaya. Shankar, encounter Shankar. Local, national, historical, mythological, contemporary, controversial category, edaina all data available. Ante kadu. Political little flashback nunchi cinema vala secret daaka, common man kashtal nunchi superman ishtal daaka, celebrity alavatu nunchi legend lu porapatul daaka mottham data ni daggara dorukutundi. General ga em jarigina janavajyam kinda kesestanu, interest janam kadu dhanam. ఎక్కడో గాంధీనగర్లో చికెన్ ఉండితే ఆ స్మెల్కి నా వ్రతం భంగమైందని కేసు పెట్టి పార్టీకి వెళ్ళలాగేశాను. రాత్రులు ట్రైన్ సౌండ్కి నిద్ర పట్టడం లేదని సెంట్రల్ గవర్నమెంట్ మీద కేసు పెట్టి సెటిల్మెంట్కి రప్పించాను. రీసెంట్గా పక్కింటి షాడో నా సైట్లో పడిందని వాడి మీద కేసు వేసి లక్ష రూపాయలు లాగేశాను. వాడి షాడో పడితే నీకు వచ్చిన లాస్ ఏంటి? ఆ షాడో వల్ల నా బాడీలో డి విటమిన్ డెఫిషియన్సీ వచ్చిందని ఎఫిషియన్సీ వాడాను. లాలో ఉన్న లూప్ హోల్సే నాకు ఫుల్ మీల్స్. దానికి డేటా బేసిస్ సోర్స్. ఇంకా నీ డేటా ఆపి పిల్ల బయోడేటా సంగతి చూడు. పేషెన్స్ తక్కువ అనుకుంటాను. పనులు ఎక్కువ. బెల్లి లిల్లి సుకన్య అది వర్కింగ్ టైటిల్. ఒరిజినల్ గా తిరునాళ్లలో టైరు బళ్ళ మీద బెల్లి డాన్స్ చేసేది. ఇంటర్ చదువుతున్న తుంటర కుర్రాడు ఎవరో హీరోయిన్ లా ఉన్నాం అనేసరికి చెన్నై ఎక్స్ప్రెస్ ఎక్కి అక్కడ బిగ్ షాట్స్ కి బాగా దగ్గరయ్యి వాళ్ళు ఎంజాయ్ చేశారు తప్ప ఎంకరేజ్ చేయలేదు. ఆ ఫ్రస్ట్రేషన్ లో సి గ్రేడ్ ఫిల్మ్స్ కూడా ఫిల్మ్సే కదా అని అందులో దూరుదుమ్ము వేసింది. మెయిన్ స్టార్ అవ్వకపోయినా వ్యాంప్ స్టార్ అయింది. ఆ పాపులారిటీతో నేషనల్ పర్మిట్ ఉన్న లారీలాగా దేశమంతా సుడిగాలి పర్యటన చేసేసింది. అదే టైంలో దామోదర్ గారు దొరికేశాడు. ఫారెన్ మూవీతో ఫస్ట్ నైట్ కి ముందే హట్టయి డైవోర్స్ తీసుకున్నానని కలర్ఫుల్ కట్ చెప్పింది. వీడు లాజిక్ వదిలేసి డ్రామా కనెక్ట్ అయ్యాడు, పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయ్యాడు. ఇంతకీ ఈ ర్యాకెట్ ఎవరి మీద ప్రయోగించబోతున్నారు? ఎస్పీ మల్లికార్జున్. యు కాంట్. యే? బికాజ్ హి ఇస్ ఎ గే. ఏంటో చెప్పేది, డిపార్ట్మెంట్ మొత్తం అతను రొమాంటిక్ కింగ్ అంటారు. ఎరా? అవును సార్, డే నైట్ అమ్మాయిలకు మెసేజ్ లు, మంత్లీ ఒకసారి బ్యాంక్ లో మసాజ్. విషయం వీక్ అయినప్పుడే పబ్లిసిటీ పీక్ లో ఉంటుంది. సిచ్యువేషన్ సింక్ అయ్యే సామెతలు నాలుగు చెప్తాను, లింక్ చేసుకోండి. పేలన బాబుకి ఒత్తు పొడుగు, నీళ్లు లేని బాబుకి గిలకలు ఎక్కువ, మురిగే కుక్క కరవదు, పొడిచే ఎందుకు పనిచేయదు. ఐ కాంట్ బిలీవ్ దిస్. ఫ్రెష్ గా తగిలిన షాక్ ఎప్పుడు కన్ఫ్యూజన్ గానే ఉంటుంది, ఫ్లాష్ బ్యాక్ చెక్ చేసుకుంటే క్లారిటీ వచ్చేస్తుంది. ఈరోజు నా బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హౌ ఓల్డ్ ఆర్ యు? 32 రన్నింగ్ సార్. 32. గుడ్ బాడీ. అదంతా ఎఫెక్షన్ తో కూడిన టచ్ అనుకున్నాను. డేంజర్ చదువుని నేను స్కెచ్. ఎందుకండి గురుగారు పొద్దున్న తాగుతారు? బాడీ పాడవద్ది. టైం ప్రకారం తాగడానికి దాని టానికా బ్రాందీ అప్పించేవాడు ఉంటే ఎప్పుడైనా తాగొచ్చు, ఎక్కడైనా తాగొచ్చు, ఎలాగైనా తాగొచ్చు. నువ్వులో స్ప్రైట్ పెట్టరా? నేను అడుగుతాడు ఎవడు, మీరే తీసుకోండి. అమ్మా స్ప్రైట్ ఇయమ్మా. ముందు పాత బాకీ 500 ఇవ్వు, కలిపి రాసుకో. రోజు రాసుకోవడానికి రామకోటి కాదు, అప్పు. బ్యాంక్ అన్నాక అప్పు ఇవ్వాలి, హోటల్ అన్నాక అరువు ఇవ్వాలి, తప్పదు. నేనెవరు? ఏ ఎందుకేవో, పేదలను నమ్మి ప్రభుత్వం పావలా వడ్డీకే రుణాలు ఇస్తోంది. అమెరికా జపాన్ టెక్నాలజీని నమ్మి రుణాలు ఇస్తోంది. ఆస్ట్రాలను నన్ను నమ్మి 7 రూపాయలు స్ప్రైట్ ఇవ్వలేవు. నువ్వు మీరు ఎన్ని లాజిక్లు మాట్లాడినా వాడు మీకు ఇవ్వడండి. రే, స్ప్రైట్ అన్న వదులుకుంటాను కానీ క్వార్టర్ మాత్రం వదులుకోలేను రా. వాటర్ మిక్స్ చేసుకు తాగేస్తాను, నువ్వు వెళ్ళి వాటర్ పట్టురా. అబ్బాయా, ఎక్స్క్యూజ్ మీ, అటు పనిలో ఉన్నాడు, నేను ఖాళీగా ఉన్నాను, మనం మాట్లాడుకుందాం రండి. మ్యాటర్ అని చెప్పండి. ఏం లేదు అబ్బాయా, మా అమ్మాయి తప్పిపోయింది. తప్పిపోయిందా లేచిపోయిందా? లేచిపోయిందిలే, చెప్పుకునేటప్పుడు కొంచెం క్లాస్ గా ఉంటుందని తప్పిపోయిందని చెప్పుకుంటున్నాం. ఎవరితో లేచిపోయింది, ఎందుకు లేచిపోయింది, ఎప్పుడు లేచిపోయింది? మా అల్లుడు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయిని ఓ బెజవాడు కుర్రాడు లేపుకుపోయాడయ్యా. ఏంటి, 3 బళ్ళు 30 మంది జనాలు ఉన్న మీ దగ్గర నుంచి మీ అమ్మాయిని లేపుకెళ్ళబడంటే ఆడు సూపర్ అండి. మీ కాన్సెప్ట్ నాకు అర్థమైంది. వాడిని పట్టుకుని మీకు చెప్పాలి. ఎంత ఇస్తారు? ఎంత కావాలంటే అంత ఇస్తాను. ఆ ఫోటోలు ఇవ్వండి. లేదు ఫోన్ డీటెయిల్స్ చెప్పండి. అమ్మాయి పేరు సంచ, ఎర్రగా బొర్రగా అందంగా ఉంటది. అబ్బాయి చింపురు చుట్టూ వేసుకుని పక్క ఫోటో ఉండేలా ఉంటాడా? ఇక్కడ తెలుసు, ఇలాంటి అందమైన అమ్మాయిలు అందరూ అలాంటి ఎదవలకే కదా పడతారు. కరెక్ట్ గా చెప్పావు. సరే కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. 9 8 4 చెప్పండి. పడుకునేప్పుడు ఫోన్ కట్టేయకుండా పడుకోండి. వాళ్ళు దొరకగానే ఫస్ట్ ఫోన్ మీకే చేస్తాను, వెళ్ళండి. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. గురుగారు, హైదరాబాద్ లో పారిపోయిన వాళ్ళు మన గూడానికి ఎందుకు వస్తారండి? ఊర్పేలు, నేను తాగుతున్న ఈ బ్రాంది బెంగళూరులో తయారైంది, అది మన గూడెం రాలా? నేను తాగట్లా. అలాగే మన టైం బాగుందనుకో, వాళ్ళు కూడా మన గూడెం వస్తారు, మనకు దొరుకుతారు. అది కాదు సార్. హలో, నా మూడ్ అసలే బాగాలేదు, ప్రతి చిన్న విషయానికి నాకు ఫోన్ చేయకండి, ఏమైనా ఉంటే మేనేజర్తో మాట్లాడండి. అల్లుడు, ఈ మధ్య నేను నిన్ను స్టడీ చేస్తున్నాను, నువ్వు ఎందుకు మూడ్ అవుట్ అవుతున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? నీకు అసలు ఏమీ తెలియదని నాకు తెలుసు. నాకు తెలీదా? ఆ రోజు ఆ డ్రగ్ అడిక్ట్ కురవాడిని మార్చేసి అబ్దుల్ కలాం అంత రివాండ్ చేస్తానని ఛాలెంజ్ చేశారు, అప్పటి నుంచి మూడ్ అవుట్ అయ్యావు. ఏమై రైట్? ఇంత జ్ఞానం నీకెలా వచ్చింది బావా? మీ అక్క వల్లే వచ్చింది, దాని అజ్ఞానమే నన్ను జ్ఞానం చేసింది. అయినా ఆ కురవాడిని మార్చడానికి సంవత్సరం టైం ఎందుకు అల్లుడు? నేనైతే ఒక గంటలో మార్చేస్తాను. అంత టాలెంట్ ఉందా నీకు? ఆ కుర్రోడు కనబడితే చూపెడతాను నా టాలెంట్. డ్రైవర్,
కారాపు బావా, నీ గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది. నీకు కావాల్సిన స్టూడెంట్ అక్కడ చూడు. తిరిగింది అల్లుడు నాకు ఈ ఛాన్స్ వదులుకోను. నువ్వే చెప్పు. బాబు, క్లాస్ కలకుండా చెట్టు కింద కూర్చున్నావి. నాకు నీలాంటి కొడుకే ఒకడు ఉండేవాడు. వాడు గంజాయి కొట్టి మజా చేసి మందు తాగి తాగి తాగలేక చచ్చిపోయాడు. నిజమా? నిజంగానే బాబు, నన్ను నీ తండ్రిగా భావించు. నిజంగా నీ తండ్రినే బాబు. ఏంటి బాబు అన్నీ అలా ఊగుతున్నాయి? ఆల్ ది బెస్ట్. ఏమండి ఈ దెబ్బలు ఎలా తగిలినాయో నిజంగా చెప్పండి. ఎన్నిసార్లు చెప్పాలి? దేవుడు గుడి ముందు నుంచి దేవుడు అలా చల్లగా చూడాలని ప్రార్థన చేస్తుంటే వెనకాల నుంచి ఆటో వాడు వచ్చి గుద్దేశాడు. వీడి వాళ్ళకం చూస్తుంటే అమ్మాయి ఎవడో మనిషే గుద్దినట్టుంది, బాగా గుద్దినట్టుంది. మనిషే గుద్దాడు కాని వాడు ఆటోలో ఉన్నాడు. తమ్ముడు, నువ్వైనా చెప్పరా ఈయనకి దెబ్బలు ఎలా తగిలినాయో. ఏముంది, రోడ్ మీద ఆయన కొడుకు కనపడితే పలకరించాడు. నాకు తెలియకుండా ఈయనకు ఇంకొక కొడుకు కాదు, ఇంకో బొగ్గాడు. వాడి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను ఎప్పుడో వదిలేసిన బాబుని అన్నాడు. వాడేమో ఈయన కాళ్ళు పట్టేసుకుని గిరాగిరా తిప్పి నేలకేసి ఎవడరా నువ్వు? నా పేరు కృష్ణ అండి, ఊరు గుడివాడ అండి. గెటప్కి గుడివాడికి సంబంధం లేదే. మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఏంటది? మీరు సంగీత సామ్రాట్, మీరు ఫిడేలు వాయిస్తే కిడ్నీలో రాళ్ళు కరుగుతాయంట, వర్షం కురుస్తుందంట. నిజమేనా గురుజీ? ఒరే, కోమాలో ఉన్న కుక్క పిల్లని లేపి చెంగు చెంగు చెంగును పరిగెట్టించానరా. ఆ ఆస్తోనే మీ దగ్గరకు వచ్చాను. మీ ఫిడేలతోటి నా జబ్బు మీరే తగ్గించాలి. ఏం జబ్బురా? ఊళ్ళో అందరు నన్ను మెంటల్ కృష్ణ మెంటల్ కృష్ణ అని ఏడిపిస్తున్నారు సార్. చూడటానికి నువ్వు ఇలా కనిపించడం లేదే. లేదు సార్, వాళ్ళు చెప్పిందే కరెక్ట్. నాకు లైట్గా మెంటల్ ఉంది సార్, అది మీరే తగ్గించాలి. మెంటల్ ఎంతసేపురా? రెండు కీర్తనలు వాయించారంటే డిస్క్ మొత్తం క్లీన్ అయిపోద్ది. థ్యాంక్స్ గురుగారు, మీకోసం గురుదక్షిణ తీసుకొచ్చాను. దాందే ఉందో, తగ్గిన తర్వాత ఇవ్వచ్చు. కాదు కాదు కాదు, తీసుకున్న తర్వాతనే తగ్గించాలి. అంతేనా? అయితే ఇవ్వు. ఇదే సార్ గిఫ్ట్, చూసారా కౌన్స్ పెట్టలా ఉంది. గిఫ్టా? ప్రపంచంలో ఏ శిష్యుడు ఇవ్వని గిఫ్ట్ నేను మీకు ఇస్తున్నాను, అది ముందు ఇస్తున్నాను, ఉంచుకోండి. దీన్ని తీసుకెళ్ళి నన్నే చేసుకోమంటావు? ఏదోటి చేసుకోండి గురుజీ. గిఫ్ట్ జాగ్రత్త. ఆ గిఫ్ట్ జాగ్రత్త అంటున్నా. చూడటానికి పక్కదానిలా ఉంది, ఇలా గిచ్చింది ఏంట్రా? గుడ్ మార్నింగ్ గురుజీ. ఏంటి గురుజీ, చాలా ప్లెజెంట్ గా ఉన్నారు. నీలాంటి శిష్యులుంటే ఎవ్రీడే ప్లెజెంట్ గా ఉంటావయ్యా. మంచి మూడ్ లో ఉన్నారు కాబట్టి ట్రీట్మెంట్ షాట్ చేద్దామా? కమ్ ఆన్ దా. రంగా మానసిక పరిపక్వతే, మానసిక పరిపక్వతే. గురుగారు ఏమిట్రా? మెంటల్ కి సైకోకి తేడా ఏంటండి? మెంటల్ అంటే నిద్ర, జుజుబి. సైకో అంటే అమ్మో, అది వేరే లెవెల్. దానికి మన దగ్గర కీర్తనలు లేవు రోయ్. ఏంట్రా, ఏంటి ఏడుస్తున్నావు? ఏంట్రా, ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్రేసింది. ఆ సైకోనా? మరి నిన్న మెంటల్ అన్నావు కదరా. అది అలుకేంటి? అది కాదు కృష్ణ, అంటే నిన్న మెంటల్ అన్నావు కదా అని. ఈ సొసైటీ నన్ను సైకో అంటుంటే నువ్వు మెంటల్ అంటావేట్రా? కత్తి తీసావేంట్రా? అమ్మో అమ్మో, అరే వద్దురాని తన్న పడతాడా? వద్దు వద్దురా వద్దురా. అరే ఈ కత్తితో నీ ఒళ్ళంతా చెక్కేసి ఉప్పు కారం జల్లి ఉప్పు చేపల ఎండ పెట్టేస్తా. అరే నువ్వు మెంటల్ కాదు, నువ్వు సైకోయే. అర్థమైంది కదండి గురుగారు? అవునరా. అయితే నాకు ట్రీట్మెంట్ చేయండి. సారీరా,
నా దగ్గర సైకో కీర్తనలు లేవురా, దానికి నేను ట్రీట్మెంట్ ఇవ్వలేనురా. లేవా గురుగారు, ఐ రెస్పెక్ట్ యువర్ డిసిషన్. అయితే నేను గుడి పడిపోతా. థ్యాంక్ యూ రా, వెళ్ళిపో. సరే, నిన్న మీకు నేను ఇచ్చిన గిఫ్ట్ నాకు ఇచ్చారా? ఏంటి, నేను ఇచ్చిన గిఫ్టా? ఎక్కడుందిరా, పొద్దున ఎవరితోనో లేచిపోయింది, వెళ్ళి తెచ్చుకో. గిఫ్ట్ ఇస్తే దాచుకోవాలరా, దారికి వదిలేయకూడదు. అవునరా. నా గిఫ్ట్ ఏం చేసావో చెప్పు. నేనేం చేశానురా, రాత్రి నా పక్కనే కూర్చుంది, రెండు మెసేజ్ వచ్చింది ఎవరికో, ఉదయమే లేచి వెళ్ళిపోయింది. అదంతా నాకు తెలీదు. నా గిఫ్ట్ నాకు ఇస్తేనే గుడాడిపోతా, లేకపోతే నా పిచ్చి తగ్గించడం పోతా. అప్పటిదాకా నీసుకొనే ఉంటా. అందరు నన్ను సైకో అంటున్నారు. నన్ను ఏం చేయమంటావురా, ప్లీజ్ రా. తమ తాలూకు వారు ఎవరైనా తప్పిపోయినతో సమాచార కేంద్రం వద్ద. మా గురువుగారు తీర్థంలో తప్పిపోయారు, ఏం చేయాలి? మైక్ లో చెప్పుకోండి. యావత్ భక్తులకు విజ్ఞప్తి, మా గురువు గారైనటువంటి శ్రీ టీవీఎస్ పండు శాస్త్రి గారు తప్పిపోయారు. ఆయనకి ఏకాదశి చంద్రుడు లాంటి బట్టతల. భద్రాచలం దేవస్థానం వారు ఉచితంగా ఇచ్చిన ధోవతి, అన్నవరం దేవస్థానం వారు ఫ్రీగా ఇచ్చిన దృశ్యాలుగా ఉండి. ఆయన్ని చూస్తే ఒక మహాభక్తుడు బ్రహ్మజ్ఞానిని ఎవడు అనుకోడు. ఏకాగ్రం తిరగొడుతున్నాడు సుంఠా సుంఠా అని చెప్పి. బాబు నువ్వు కొంచెం తప్పుకో, ఇంకొన్ని గుర్తులు చెప్పాలి. మా గురువుగారి మెళ్ళలో ఉన్న రుద్రాక్షమాల ఒరిజినల్ బంగారం, ఆయన వేలుకున్న ఉంగరాలు, చేతుకున్న గంగడం అది కూడా బంగారమే, ఆయన కోచికున్న బోచిలో 20,000 క్యాష్, 4 తులాల బంగారం కూడా ఉన్నాయి. ఆయన ముహూర్తం పెట్టించుకుని నామినేషన్ వేసిన వాడు దేశ నాయకుడు అవుతాడు. ఆయన జాతకం రాసి మార్చి రాయగలిగిన గొప్ప జ్యోతిష్యుడు. ఇంత విద్వత్తు ఆయనకి సంతానం కలగలేదు. మా గురువు గారికి ఇద్దరు భార్యలు, ఒకరు అఫీషియల్ హైదరాబాద్ లో, అనఫీషియల్ రాజమండ్రిలు. ఇంకా వారి గురించి నేను చెప్పాలంటే 6 నెలలు హైదరాబాద్ లో, 6 నెలలు. గురువు గారు మీరు ఇక్కడ ఉన్నారా? లేదురా, ఇందాకొచ్చి దీని కింద పడుకున్నా. దరిద్రుడా, గుర్తు చెప్పాలి గాని గుర్తు చెప్తా ఉంటారు నువ్వు, గుర్తు చెప్తా ఉంటారు నువ్వు. చెప్పాలి, నువ్వు చెప్పేస్తాను రా. ఈ తీర్థం అయిపోయేలోపు నీ శాంతం పెట్టేస్తాను. అమ్మయ్యా, డిక్కీలో పడి చచ్చాను రా బాబు. అంకుల్, మీ సూట్ ఏమైంది? అది రాత్రి ఎవరో ఇద్దరు జెంటిల్మెన్ వచ్చి ఫోర్స్ చేసి రిక్వెస్ట్ చేశారు, వాళ్ళకి ఇచ్చాను. అరే, ఆ బండి కొంచెం పక్కకి తీసుకెళ్ళి ఆపరా, పొట్ట ఉబ్బరంగా ఉంది, చచ్చిపోతున్నాను, తొందరగా వెళ్ళాలి. రే, ఇంకా 100 మైళ్ళ వరకు టాయిలెట్ లేవు అంకుల్, 1 గంట ఓపిక పట్టండి. గంట సేపు ఓపిక పట్టాలా? ఒరే, నేనేమైనా ఎడారి వంటని అనుకున్నావురా, గంట సేపు ఓపిక పట్టడానికి నా వల్ల కాదురా బాబు, చచ్చిపోతాన్రా, ఎక్కడన్నా ఆపరా. ఆపడానికి వీలేదని చెప్తున్నాం కదండి, ఎక్కడంటే అక్కడ ఆపి, ఎక్కడంటే అక్కడ పోస్తే పోలీసులు బొక్కలు దోస్తారండి. అనకాపల్లి కాదు ఇది, అమెరికా. సర్లేబయ్యా, ఇది అమెరికా సంగతి మాకు తెలుసు. రాత్రి శుభ్రంగా తాగి తెంచుట్టు తిరుగుతూ మీరు అందరూ పోసారు, అప్పుడు పోలీసులు అయ్యారు. మీరు టెన్షన్ పడకండి, నేను చెప్పినట్టేనండి. నేను చెప్తున్నాను కదా. ఏంటి? నెమ్మదిగా గాలి వీల్సుండ్రి, ఈ స్లోగా వదులుండ్రి. నెమ్మదిగా గాలి వీల్సుండ్రి, ఈ స్లోగా వదులుండ్రి. అగో మీరు చేయట్లేదు. నో నో నో, నెమ్మదిగా గాలి వీల్సుండ్రి, ఈ స్లోగా వదులుండ్రి. సాపిగా అయిపోతుంది, నేను చెప్తున్నా కదా. ఆపరా బాబు, చచ్చిపోతాను నేనతో, లేకపోతే కారు మొత్తం ఖరాబ్ అవుతుంది రా. ఆపరా బాబు. Whoa, 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 where are you going? Where are you going? You know you can't come in here without shoes and a tie. Abba, toilet lo kaltaru cheppulu suit endukura babu. No, sir, sir, I don't understand what you're saying, but please, please, please. No, 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 sir, sir. Stop. Get out of here. Sir. Freeze. Yeah. Hey, get out of here.
గెటప్ లవ్ చేస్తుంది కదా, అందుకదా గెటప్ చేంజ్ అయ్యి. అబ్బా, లవ్ లో పడేసరికి గెటప్ తో పాటు భాష కూడా మారింది. అదిగో నా మిస్ ఎం వస్తుంది. ఏం ఫిగర్ రా, ఐశ్వర్యరాని క్లోనింగ్ చేసినట్టుందిరా. అప్పుడే లవ్ లెటర్ యా. ఫస్ట్ టైం కలిసినప్పుడు 5-star చాక్లెట్ డిడ్లీ హార్ట్స్ ప్యాకెట్ ఇస్తే బాగుంటుంది, కానీ ఉత్తుది లెటర్ ఏంట్రా చెండాలంగా. సరే లేవు, ఇచ్చేది నేను కాదు నువ్వు. అంటే నన్ను కొరియర్ బాయ్ చేసావా? లేదు, లవర్ బాయ్ చేశాను. ఇదేం ట్విస్ట్? ట్విస్ట్ కాదు, టెస్ట్. అదేంటి? చంద్రమండలం మీదకి ఫస్ట్ టైం దేన్ని పంపించారు? కుక్కని. సక్సెస్ అయ్యాక సెకండ్ టైం మనిషిని. మనిషిని అలాగే నా చందమామ దగ్గరికి నేను వెళ్ళడానికి ముందు నువ్వు వెళ్తావు. అంటే నేను కుక్కరా? చిచే. అదిగో చిచే అంటున్నావు. అది కాదా, నేను డైరెక్ట్ గా తను అప్రోచ్ అయ్యానుకో, తను నో అందనుకో, నా బాలగుండె తట్టుకోలేదు, నాకు సెకండ్ ఆప్షన్ ఉండదు. అదే నువ్వు ఇచ్చావనుకో, లవ్ తో పాటు లవర్ ఉన్నాడో లేడో కూడా తెలిసిపోతుంది. కరెక్టే, కానీ నాకు డౌట్ రా. ఏంట్రా? నేను లెటర్ ఇచ్చాక ఆ అమ్మాయి నాకు పడిపోతే? తెలిసి తెలిసి ఇంట్లో ఎవరు పందులు పెంచుకోర్రా. వెళ్ళా. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? ప్లీజ్ టేక్ దిస్ యా. లెటర్ చదివే ఓపిక లేదు కానీ మ్యాటర్ చెప్పు. ఐ లవ్ యు. నాలో ఏం చూసి ప్రేమించా? నీ ఫేర్ అండ్ ఓన్లీ అందం చూసి. మరి నేను నీలో ఏం చూసి ప్రేమించాలి? నా ఫేర్ అండ్ ఓన్లీ అందం చూసి. రై, నీదే అందం, నువ్వే అందగడి అనుకుంటే మరి మహేష్ బాబు ఏమనుకోవాలి, సల్మాన్ ఖాన్ ఏమనుకోవాలి? వాళ్ళు ఏమనుకుంటారులే, కానీ యాక్చువల్లీ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ యు ఇస్, చూడు, అనవసరంగా నా చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకోకు, వేరెవరినైనా వెతుకో. అంటే అంటే నన్ను ప్రేమించవా? పోనీ, ఎవరితో నేను ఆల్రెడీ ప్రేమలో ఉన్నారా? లేదు. మరి నన్ను ప్రేమించొచ్చుగా? అడిగి ఫ్రెండ్షిప్ చేయొచ్చు, కానీ ఇలా అడుక్కుని లవ్ చేయమనకూడదు. చెప్పింది అర్థమైందా? ఏయ్, మర్యాదగా చెప్తున్నాను, లవ్ చేస్తావా చేయవా? ఇంకొకసారి లవ్ గివ్ అంటూ నా చుట్టూ తిరిగావో చంపేస్తా. థాంక్స్ రా. ఎందుకు చంపదెబ్బ తిన్నందుక? అయినా కొట్టు ఏదో తను కొట్టాలి, కానీ ఆ బక్కదంతా కుమ్మించింది ఏంట్రా, టూ మచ్. ఫీల్ అవ్వకరా, నా లవ్ మ్యాటర్ ఓకే అయ్యాక ఆ బక్కద నువ్వు కుమ్మేదు గాని. అలా అనో బాగుంది. బై ది బై నీ లైన్ క్లియర్ రా? ఆ అమ్మ ఎవ్వరితో లవ్ లేదు నాతో సహా. పొద్దునే లవర్స్ పాయింట్ కి ఎందుకు లాక్కొచ్చాడు రా ప్రభా? ఇక్కడ లవర్స్ కూడా ఆయన లాగే యదవేషాలేస్తున్నారని చెప్పు ప్రభా. తమ్ముడో, తుప్పల్లోకి వెళ్ళకూడదమ్మాళ్ళు, తుప్పలెక్కండి, ఎక్కడికైనా వెళ్తారు. ఎన్ని ఒళ్ళు వాళ్ళకి పడి ఏడవడం తప్ప ఏం చేయలేరు రా ప్రభా. ఎకసికాలు ఆపి ఒకసారి వెనక చూడమని ప్రభా. ఈ అమ్మాయి వచ్చిందేంట్రా లవర్ కోసం? లవరా? ఏంటండి ఇక్కడికి రమ్మన్నారు? లవర్స్ కలుసుకునే ప్లేస్ ఇదేగా, వాళ్ళు లిమిట్స్ దాటకుండా చూసుకునే డ్యూటీ పడింది. పనిలో పని సంతకం ఇక్కడే పెట్టించేస్తే మీకు స్టేషన్ కు వచ్చే ఇబ్బంది తగ్గుద్దు కదా అని. థాంక్స్ అండి, నా గురించి బాగా ఆలోచించారు. మొన్నటి నుంచి అదే పని. అదే పాప, మీ పెళ్లి చెడిపోయింది కదా అని. అవునండి, అంతా దరిద్ర పెద్దవాళ్ళే. చెత్తదవా, బట్టాకరేదవా, సిని కొట్టేదవా, ఫేస్ ఏంటంటే అలా పెట్టారు. ఫేస్బుక్ లో నా ఫోటో పెట్టినని ఆ మాత్రం తిట్టుకుంటా? వాడిని తిట్టుకుంటూ కూర్చుంటే ఏమొస్తా చెప్పండి. మంచి మ్యారేజ్ బ్రోకర్ చూసుకుని మీ డీటెయిల్స్ పంపించాను. నాకు వారం రోజులు 100 సంబంధాలు చూపించాడు. ఎడ్యుకేషన్ ఎక్కువైందా? నేనే వద్దన్నాను. ఎడ్యుకేషన్ తక్కువైతే ప్రాబ్లం, కానీ ఎక్కువైతే ప్రాబ్లం ఏంటండి? ప్రాబ్లమా? ఇప్పుడు పీజీలు డిగ్రీలు చేశారనుకోండి, ఫ్రీడమ్ ప్రైవసీ అంటూ 24 hours షాపింగ్ లోనూ చాటింగ్ లో ఉంటారు, మనం వెయిటింగ్ లో ఉండాలి. అందుకే 10th ఫెయిల్ అయిన అమ్మాయి కోసం చూస్తున్నాను. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు దొరకడం కష్టమే, బట్ ట్రై చేస్తున్నాను. సరోజ గారు, మీ నాలెడ్జ్ లో కూడా ఎవరన్నా 10th ఫెయిల్ అయినామని ఉంటే చెప్పండి. బయట జనాలకి పోస్ట్ మెన్ కి పోలీసు వాడికి తేడా తెలియదండి. ఇప్పుడు నా పొజిషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ నెలకి ఎంత సంపాదిస్తాడో తెలుసా? ఎంతండి? టీఏలు డిఏలు కలిపి పిఎఫ్లు హెచ్ఆర్లు పోగా చేతికి నెట్ 37,500 రూపాయలు వస్తుంది. మా మెయిన్ కుక్కి 50,000 ఇస్తామండి. శాలరీ ఉండొచ్చు, సెక్యూరిటీ ఉందా, నీకు మంటకి పీకేస్తే వాడి ఇంట్లో వంట ఆగిపోద్ది. అన్ని డబ్బులతో చూసుకోకూడదు. డిపార్ట్మెంట్ అంటే పవర్ రైట్. హట్ హట్ ఏదో అరుస్తున్నాడేంటి? ఆయన అడిగింది ఏదో ఇచ్చుండదు, అందుకే కోపం చుట్టింది సార్ కి. ఆయన అడిగింది ఇలా ఇచ్చేస్తారేంటి? ఇప్పుడు కొత్త సినిమా రిలీజ్ అయింది, ఎవడైనా లైన్ లో నిలబడాల్సిందే. అదే మేము వెళ్తే కూర్చున్న లేపేసి కూర్చోబెడతారు. గురువారం బాబా గుడికి వెళ్తాం, శనివారం ఎంకల బాబు గుడికి వెళ్తాం. ఎంతెంత క్యూలు, మాకు డైరెక్ట్ దర్శనం. ఇలాంటి లక్ష్యం ఉంటాయి, అర్థమైందా? బాగా అర్థమైందండి. మీరు సంతకం పెట్టించుకుంటే వెళ్ళిపోతాను. దక్షిణామూర్తికి చిన్న షాక్ ఇవ్వాలి ఎలాగా? అయ్యి బాబు, కంటి ఏదో పడిపోయింది, కొంచెం వదరా ప్లీజ్. బాగుందండి. ఓహో, మేము అవుట్ ఆఫ్ ఫెయిల్ మీకు ఫేవరల్ చేయాలి, మీరు మాత్రం మా కన్ను పోతున్నా కన్సిడర్ చేయరు. చేస్తానండి. అయితే ఇవ్వదండి. అంత గట్టిగా ఊతే నలకతో పాటు నలుగురు కూడా బయటకు వచ్చేస్తుంది. మెల్లిగా, స్మూత్ గా, అది అలా మెల్లిగా. ఇప్పుడు ఎలా ఉందండి? ఫీలింగ్ బెటర్?
డెవలప్మెంట్ చూసి డీప్ షాక్ లో కిలిపే చేసించాలని మర్చిపోయేమో కనుక్కో ప్రభా. అన్ని గుర్తున్నాయి, ఆడపిల్లని పడేసినంత ఈజీ కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించడం చెప్పు ప్రభా. ఆయనకు వినబడింది, నాకు ఒకటి కనబడింది. ఏంటది? మీరు గుండు కొట్టించుకుని గార్ద మీద ఊరిగుతుంది విషయం. ఇంతకుముందు ఇద్దరు పిల్లలు ఒక మొగుడు మూడు బర్గులతో పోయించడు మామా, కాపారం మామా. ఎయిత్ క్లాస్ కూడా సడన్ గా మాయమైపోయింది, ఇప్పుడు కనిపించింది. ఎయిత్ క్లాస్ లో దానికే ఇంత ఏడుపా? దాని గురించి ఎందుకు అడుస్తున్నా పొంద? ఈ నిగ్రో గారు చేసిన బర్గర్ చూసినా మామా? హైదరాబాద్ దమ్ బిర్యానీ మిస్ అవుతున్నాను బా, నాకు దమ్ బిర్యానీ కావాలి. అన్నా డోర్ అంటున్నావు, పొయ్యి అంటున్నావు, ఏదైనా చెప్పి చేయన్నా. నువ్వు నీగ్రో అని కాదన్నా, దగ్గర దగ్గరలాగే బ్లాక్ గోల్డ్ అన్నా. ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నా పొయ్యిలో పెడతావా ఏమి? ఒరే కారాపుని ఆడు తుపాకితో ఎక్కడెక్కడ కాలుస్తున్నాడు ఏమన్నా, సావుకొచ్చింది మొత్తం. అమ్మా అమ్మా, ఈ పెయిన్ కిల్లర్స్ ఎవ్రీ 6 అవర్స్ ఒకసారి ఇస్తుండమ్మా. బుల్లెట్ సైడ్ లో తగిలిందా సెంటర్ లో తగిలిందా కనుక్కోండి రా డాక్టర్, ఓ టైప్ లో వెళ్ళిపోతాడు, నా సావుకొచ్చింది. డాక్టర్ ప్రాణానికి ఏం భయం లేదన్నాడు. అది లేటెస్ట్ సారా, ఇంకేం చెప్పలేదా? బుల్లెట్ తీయడానికి ఇంకో 2 నెలలు పడుతుందంట, అప్పటిదాకా నీకు ట్యూబ్లే. అంటే ఇంకా బుల్లెట్ తీయలేదారా? ఎక్కడో ఇరుక్కుందంట. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మళ్ళీ బజులు పెడతారా ఏంటి? క్రికెట్ మ్యాచ్ పెట్టడానికి. క్రికెటా? అయితే నేను ఆడతాను. బాబు ఆడేదే నీతో. అవునా? నాతో ఇంతవరకు ఆడి గెలిచినోడలేడు. ఎవడితో అన్నా బాబు ఓడింది? అయితే పనులు ఎంత? నువ్వు నెగితే భూలోకం వెళ్ళి నీ భార్యతో సుఖ సంసారం చేసుకుంటా. భలే ఉంది భలే ఉంది. మరి ఓడిపోతే? నేను భూలోకం వెళ్ళి నీ నాకేనండి, నేను చచ్చిన ఓడిపోను. చచ్చా అన్నకు వచ్చావు. భూలోకం దెబ్బకి యమలోకం అబ్బా అనాలి. ఇదేంటిది, కూర్చొని కూడా బ్యాటింగ్ చేస్తారా? బాబు స్టైల్ అంతే, లాస్ట్ టైం బ్యాటింగ్ పాగుతూ చేశాడు. దట్ ఈస్ జమకంట. బాబు స్టైలే అంత, ఆకారం బుల్లు, బ్యాట్ ఫ్లెక్సిబుల్. ఈ బుల్షిట్ గేమ్ నేను ఖండిస్తున్నాను. బ్యాట్ బ్యాట్ లా ఉండాలి అంతే. ఓకే బాల్ ప్లీజ్. థాంక్యూ. దీని కూడా లేవాలా? కూర్చోనే కొడతాను. ఇది కృష్ణాష్టమి ఉట్టుకోట్లంట, క్రికెట్ అన్నట్ట. పిట్టయితే నేను బాల్ పట్టుకోనమ్మా. పాతిక వేల రన్సా. ఒరే సచిన్ టెండూల్కర్ జీవితాంతం వాడినా ఇన్ని రన్స్ కొట్టలేడురా. చిత్తు పాపం ఫీల్ అవుతున్నాడు, ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నా. అబ్బా డిక్లేర్ చేస్తానంట, ఏదో పెద్ద జెంటిల్మెన్ గేమ్ అంటట్టు. హలో, ఏ బౌలింగ్ కావాలి? ఫాస్ట్ ఆ స్పిన్నా? ఈ పర్సనాలిటీ పాతిక పరిగెత్తలేడు. ఫాస్టే బాబు స్టైలే అంత, అంత స్పీడ్ నేను తట్టుకోలేను. అయితే స్పిన్ వేస్తా, అది బెటర్. ఇదేంటిది, ఈసారి పల్లకిలో పెళ్లి కూతురు వస్తున్నాడు. పోరా పోరా, అయ్యో పోరా. హలో, what can you do for us? Hi, I am Varalakshmi. Hi, I am Rambu. Udina? Udina? Avunakkalu? Akka? Yes, average aithe akka.
ఎక్స్ట్రాడినరీ అయితే వదినా అని పిలవమని మా క్రాంతన చెప్పాడు. చెప్తాడు. మేము హెచ్సిఎం కాలేజ్ నుంచి సోషల్ సర్వీస్ క్యాంప్కి వచ్చాము. ఈ పులిహార, పెరుగన్నం ఇవన్నీ మీరు తింటారని తెచ్చాం. పెద్దవాళ్ళు ఎవరు లేరా? క్రాంతన్న పెద్దవాళ్ళు సాయంత్రం వస్తారులే. అయినా సోషల్ సర్వీస్ అంటే పులిహార, పెరుగన్నం తీసుకొని పోడో మనం చేస్తారు. మేము తుఫాన్ బాధితులం కాదు, అనాథలు. అడగడానికి అమ్మా నాన్న లేని వాళ్ళం. దేవుని బిడ్డలు. చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఫిష్ ఫ్రై ఇవన్నీ మాకు ఎవరిస్తారు? మాకెవరిస్తారు? మేమిస్తాం రాంబో. మీ క్రాంతన్ని కూడా కలిపి మేమిస్తాం. నోట్ చేసుకోండి. మీ క్రాంతన్నకి ఏమి ఇష్టం? కిస్మిస్ తో హల్వా ఇష్టం. సాయంత్రం రండి, తిని దీవిస్తా. పొండి త్వరగా పదండి. వరలక్ష్మి మంచి ఫుడ్ ఐటమ్ తీసుకొస్తున్నారు. వరలక్ష్మి మనకేంటే ఈ కర్మ? బ్యాడ్ టైం రాని తప్పదు. వచ్చేసింది ఐటమ్, వచ్చేసింది. లిస్ట్ లో ఉన్న అన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా, చోటు వెళ్ళి చెక్ చేయరా? బిడ్డా, నాకు ఒక లెగ్ పీస్ బిర్యానీ, ప్రార్థన సలిపి తినేదాము. ఇప్పుడు ప్రార్థన అవసరం కాదా? చూడటానికి మడోనాలా ఉంటావు గాని నీలో కనిపించని మదర్ తెరసా ఉంది. అక్కడ ఉంటానే. మా కోసము ప్రాణత్యాగము చేసిన రొయ్య, చేప, కోడి, మేక జీవాలకు ఆత్మశాంతి ప్రసాదింపుడి. తినండి. ఏమి సరిగా కలిపారా? ఒక్కో బిర్యానీ ప్యాకెట్ లో 4 స్లీపింగ్ పిల్స్ కలిపాను. తిన్న 5 నిమిషాల్లో మొద్దు నిద్రపోతారు. నువ్వు వెళ్ళి నీ పని కానిచ్చాయి. హల్వా, కిస్మిస్ హల్వా. సోషల్ సర్వీసా? కిస్ టేస్ట్ అదిరింది. కిస్మిస్ టేస్ట్ అదిరింది. నిజం చెప్పు, నా కోసం కదా ఇదంతా. మీ మారుతి హార్ట్ అటాక్? ఎక్కడొచ్చింది? ఓ, హార్ట్గేనా? సరే, పోయిన తర్వాత ఫోన్ చేయి. పెట్టు. ఏమైంది? హియర్ రాంగ్ నంబర్ దేర్. సీట్ నంబర్ 3 కావాలి. యు నో న్యూమరాలజీ? yes, I know numerology well. In fact, 10th క్లాస్ లో న్యూమరాలజీ లో 30 మార్క్స్. 10th క్లాస్ లో న్యూమరాలజీనా? అదే చెట్లు మొక్కలవి ఉంటాయి కదా. అది బయాలజీ. అంటే ఆ మ్యాప్లు గీపులు? సోషల్ స్టడీస్. ఓ, ఇవన్నీ తెలియకుండానే నేను రియల్ ఎస్టేట్ లో పెద్ద బ్రోకర్ అయిపోయాను. నువ్వు రియల్ ఎస్టేటా? యా. యు బై హౌస్? కాల్ మీ. సెల్ హౌస్? కాల్ మీ. బై ల్యాండ్? కాల్ మీ. But legal problem? No, call me. Your day, you day. Nee chau, nu chau. Ticket, seat, please. Ah, your day, you day. Last word, no repeat. Understand? Ye bani ka. So this is to you. టూలో ఆ వాస్తుగాడికి, త్రీలో ఈ వేస్ట్ ఇంగ్లీష్ గాడికి ఏదో ఒక లింక్ ఉన్నట్టుంది. దాన్ని బేస్ చేసి సీట్లు సంపాదించవచ్చు. డోంట్ వరీ, ఫ్రెష్ అయి పైకి వెళ్దాం. నువ్వు ఈడా? ఈ పూలేందే? ఆ పళ్ళేందే? అది నువ్వు వస్తున్నావని. అర్థమైనది. మన పెండ్లయ్యాక మనం అనీమూనికి పోలేదని నేను కొత్తానని ముందే తెలుసుకుని ఈ ఏర్పాట్లన్నీ చేసినావు కదా. అవునవును,
నిన్ను సడన్ గా సర్ప్రైజ్ చేద్దామని. నేనంటే మీకు ఎంత ప్రేమ అండి. అమ్మ శ్రద్ధ తీరింది. బయటికి రావద్దు, బయటికి రావద్దు. ఎవరిని బయటికి రావద్దు అంటున్నారు? అదే నీలో ఉన్న నా మీద ప్రేమని. అది ఒక్కసారిగా బయటకు తనుకొస్తే నేను తట్టుకోలేను కదా సార్. మీ చిలిపితనం చూస్తా ఉంటే నాలో ఆవేశం విచ్చలవిడిగా పొంగుకొస్తాంది. ఎప్పుడా? అవును రండి, కథం తొక్కుదాం. కొంచెం ఆగు, నాకు కూడా ఆవేశం వస్తే బాగుంటది కదా. తెచ్చుకో బావా, నీకే నువ్వు చాలా చెప్తావు. రే మీరు పోయి ఆయన ఎదుగుతా ఉండండి, నేను ఒక గంటలో వస్తాను. ఎక్కక మూడు వచ్చిందిరా, పాండ్రి పాండ్రి కమ్ము కమ్ము. వచ్చినారా? మూడు రెండు వస్తుంది. ఉండండి, స్నానం చేసి వస్తాను. అలాగే వద్దు, బాత్రూంలోకి వెళ్ళొద్దు. ఏ అంతలోనే మళ్ళా మూడు వచ్చినారా? మూడపాడ, బాత్రూంలో నీళ్లు రావటం లేదు. అయితే ఆగండి, మొహం కడుక్కొని వస్తాను. వద్దు, లోపల టేబుల్ పని చేయటం లేదు. యువతివే నువ్వు? నా పతికి సతివా లేక నాకు సవతివా? అది మై కీపింగ్. ఏందే కీపింగ్? అంటే నాకు తెలవకుండా ఇంకో దాంట్లో కురుకుతున్నావా? కీపింగ్ అంటే హౌస్ కీపింగ్. దొప్పట్లు అయ్యి మార్చి రూమ్లో అయ్యి చూస్తుంది. ఏ అట్నా? మరి బాత్రూంలో ఎందుకుండాది? అది నీళ్లు రావట్లేదని సార్ ఫోన్ చేస్తే వచ్చి రిపేర్ చేస్తున్నాను. ఇంతలో మీరు వచ్చి మూడ్లోకి వెళ్ళారు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక లోపల తలుపేసుకుని ఉండిపోయాను. నా తల్లే నా తల్లే, పిల్లని చూస్తా అంటే ముద్దొస్తాంది కదండీ. నా ఫీలింగ్స్ అన్ని కరెక్ట్ క్యాచ్ చేశావు. లచ్చనంగా ఉండవు, ఈ రోజుల్లో లచ్చలు పోసినా నీ అసగంటోడు దొరకరు. అబ్బాయి ఎంత కరెక్ట్ గా చెప్పేస్తున్నావు. పిల్లకి ఏమైనా దుడ్లు ఇచ్చి పంపండి. అలాగే డ్యూటీ దిగేటప్పుడు తీసుకుంటానండి. ఆ లక్ష లచ్చ లక్ష అంటే మనం ఇచ్చే ఐదో పదో తనకు లక్షతో సమానం ఉంటుంది. ప్రెస్ వాళ్ళు వచ్చేసారు. అయ్యో జుట్టుకు రంగేయి అంటే మర్చిపోయాడు మా ఆయన విధవ. ఏ తెల్లని రంగులు కనిపిస్తున్నాయా? లేదు. లేదు కదా, అయితే ఓకే షురూ చేయండి. ఆ నీ అమ్మ నీ అక్క నీ తల్లి నీ చెల్లి నీ ఆలి అందరూ ఆడోళ్ళే, స్త్రీకి మగవాడే. నీ అమ్మ ప్రియుడే అండి. మగవాడు అనాలే, మగవాడు స్త్రీకి మగవాడే. కాదు, నశించాలి నశించాలి. సమాన హక్కుల కోసం పోరాడే వీర వనిత సిల్క్ షకీలా. కాదు, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. మన మహిళా సంక్షేమ నాయకురాలు లీలా రాణి. అమ్మని అమ్మ కాదు, అది సచ్చినాలు అంటారు. కర్మ కర్మ. ఏంది జ్యోతిలక్ష్మి, డబ్బులు ఇచ్చి తోలుకొచ్చినప్పుడు కొంచెం మంచోళం తేవచ్చు కదా. శ్రావణ మాసం కదక్క, లేడీస్ అంతా నోములు వ్రతాలు అంటూ గుళ్ళకు పోయారు. ఎవరు దొరక్క సెంటర్ లో కూలీలు తీసుకొచ్చా. సరీ సరీ, మీడియా వాళ్ళు వచ్చేసిండ్రు, కొంచెం గట్టిగా రూండ్రి. మగవాళ్ళ దౌర్జన్యం ఏంటండి? ఆడావిడి ఈ రోజు ఒక సెన్సేషనల్ కేసు హియరింగ్. సెన్సేషనల్ కేసు? అవును, ఇలాంటి కేసు కోర్టుకు రావడం బహుశా భారతీయ చరిత్రలో మొట్టమొదటిసారి కావచ్చు. ఏంటా కేసు? రేప్ కేసు. అలాంటి విధవల్ని కోర్టుకు తీసుకురాకూడదండి, నడి రోడ్డు మీద నిలబెట్టి రాళ్లతో కొట్టి చంపాలి. మీరు మ్యాటర్ తీసుకోవడం ఆడుతున్నారు. రేప్ అటెంప్ట్ జరిగింది అమ్మాయి మీద కాదు, అబ్బాయి మీద. అంటే మగాడు మగాన్నే రేప్ చేయబోయాడా? కాదండి బాబు, ఒక అబ్బాయిని ఒక అమ్మాయి రేప్ చేయబోయింది. ఎంత అదృష్టం, కొంచెం అమ్మాయి అడ్రస్ చెప్తారా? అయినా రేపు చేయబోతే కోఆపరేట్ చేసి చక్కగా చేయించుకోక కేసు పెట్టినా క్రాక్ అడేవుడు. ఏంటి లీలారాణి గారు ఇది? ఆ అమ్మాయి వల్ల అన్యాయం జరిగింది లాయర్ గారు అని అబ్బాయి కేసు పెడితే అమ్మాయికి న్యాయం చేయమంటారు ఏంటి? అదంతా మాకు తెలియదు, మాకు తెలిసింది ఆడవాళ్ళు సపోర్ట్ చేయడమే అంతే. అంటే మీ ఆడవాళ్ళు రేపులు చేస్తే నోరు పూసుకుని చేయించుకోవాలా? ఏ రేపులు మీ మొగోళ్ళకే సొంతమా? మీరు చేయొచ్చు కానీ మేము చేయొద్దా?
ఒక ఆడది మా ఆడదాది పరువు నిలబెట్టడానికి ఒక మగవాడిని బలాత్కారం చేయబోతే దాన్ని అడ్డుకుంటారా? స్త్రీకి అన్నిట్లో సమాన హక్కులు ఉన్నప్పుడు ఒక్క రేపు విషయంలో మాత్రం మా కోట మాకు ఎందుకు ఉండొద్దు? మీరేం కష్టపడి రేపులు చేయనక్కర్లేదు, మీరు ఇలా మా భుజం మీద చేయేస్తే చాలు మా మగళ్ళు ఈజీగా లొంగిపోతారు. ఏం బ్రదర్స్, మీ ఆడలలాగా మా మగళ్ళు ఏమి ఇబ్బంది పెట్టరు.